हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो एंटे डेली व्लॉग अंडी। एम चेसानो एमने वीडियो शेर चेसुकुंटुन्नानु। शेर चेसुकुने मुंदु मन चैनल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडि, पक्कने उन्न गंट सिंबल नोक्कंडि, लाइक चेयंडि, शेर चेयंडि, वीडियो एला उंदो कमेंट सेक्षन लो पेट्टंडि। इक्कडैते मंदारं पूलु चाला गसायंडि, నేను చూపిస్తున్నాను కదా, రోజు పూజ రూమ్లో అయితే పూలు ఉంటాయి కదా, ఒకే కలర్ పూలు అనుకుంటారు కదా, ప్రతిరోజు ఎన్ని పూలు పూస్తాయి అనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను, చూడండి। కాకపోతే ఒక రెండు మూడు తక్కువ ఉండొచ్చు, రెండు మూడు ఎక్కువ ఉండొచ్చు, బట్ కాకపోతే ఎన్ని పూలు అయితే ఖచ్చితంగా పూస్తాయండి। ఒకే చెట్టే, రెండు చెట్లు కూడా కాదు, చూసారా, ఈ విధంగా ఒక చెట్టు పెట్టుకుంటే సరిపోతుంది కదా, చాలా బాగుంటాయండి। అదే విధంగా ఇంతకు ముందు అరటి చెట్టులో కాయలు వచ్చాయి కదా, అవి అసలు యూస్ అవలేదండి, బూజు పట్టేసి సరిగ్గా పండక వాటి గురించి తెలియక మూడు నెలలు పంట అంట, అది మళ్ళీ వేరే వాళ్ళని అడిగితే చెప్పినారు, చూసారా బాగా ఎండ ఎక్కువ కాస్తుందండి, సో అందుకోసమే చూపించాను। ఇక్కడైతే ఇంట్లోకి వచ్చేసరికి మా ఆయన టౌన్కి వెళ్తున్నాడు, సుస్మిత కూడా వచ్చిందండి, నిన్న దసరా హాలిడేస్ కదా, సో సుస్మిత కూడా వచ్చింది। ఇంట్లో కొంచెం పని తగ్గిందన్నమాట నాకు, సుస్మిత చెత్త ఒడుస్తుంది। ఈరోజు ఏమేం వర్క్ చేస్తున్నాం, మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం టిఫిన్ వరకు ఏమేం పని చేసాం అనేది నేను మీకు షేర్ చేసుకుంటున్నాను అన్నమాట। చూసారా, జూలీ ప్రసాదం పిలుస్తుంది బండిలో రౌండ్ తిరిగేదానికి, స్కూల్స్ లేవు కదండి, పిల్లలకు కూడా దసరా హాలిడేస్, పిల్లలకు స్కూల్ ఉంటే నాకు వీడియో తీసేదానికి కూడా బాగుండింది, ఎందుకంటే వాళ్ళు బయలుదేరిపోయేది అన్నీ, మాకు ఇక్కడ వర్షాలు కూడా పడుతున్నాయండి బాగా, సో ఇప్పుడు కూడా ఉరుముతుంది వాయిస్ వరిస్తుంటే, ఇంకేం చేయలేం, వర్షం పడుతుంది కాబట్టి అలాగే ఇచ్చేస్తున్నాను అన్నమాట। మార్నింగ్ నేనైతే షేక్ తాగుతున్నాను కదండి, సో అందుకోసమని 5:30కే లేసేసినాను నేను, 5:30కి లేచి వెల్నెస్ క్లబ్ ఉందండి, వాళ్ళు మనకు ప్రతిరోజు ఎక్సర్సైజ్ 5:30 నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్కసారి 6 కూడా స్టార్ట్ చేస్తారు, 6 నుంచి 7 వరకు ఉంటుందండి మనకు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చెప్పిస్తారనమాట, ఒకరోజు యోగా, ఒకరోజు ఎక్సర్సైజ్, ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయండి, నాకు పెద్దగా తెలియదు, అందుకోసమని 5:30కే లేస్తున్నాం కాబట్టి కొంచెం వర్క్ కూడా తొందరగా అయిపోతుంది। ఇక్కడ జూలీ ఏం చేస్తుంది అనుకుంటున్నారా, ప్రసాద్ దాంకొండాడు బీగాలు చూపించేసి, సో అందుకోసమని ప్రసాద్ను పిలుస్తూ ఉందన్నమాట, ఈ విధంగా బండిలో తిప్పేదానికి ప్రసాదాన్ని పిలుస్తూ ఉంటుంది। షేక్ అయితే నాకు చాలా యూస్ఫుల్గా ఉందండి, మీకు ఇంకొక వీడియోలో చెప్తానన్నాను కదా, కొంచెం మనం ఇంకొక 1 వీక్ అయిన తర్వాత చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్తున్నాను అన్నమాట, చాలా యాక్టివ్గా ఉంటుంది బాడీ, మనం అసలు లేయలేని వాళ్ళు అంటే బద్ధకంగా ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు కూడా ఈ షేక్ తాగితే లావు బ్రెయిన్ బాగా షార్ప్గా ఉంటుందండి, మన వర్క్ మనం చేసుకోగలుగుతాము, అదంతా నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు షేర్ చేసుకుంటాను। ఇక్కడ చూసారా శనగకాయలు, మా ఆయన ఊరికి వెళ్ళి తెచ్చాడండి, ఇవి కొంచెం పచ్చిగానే ఉన్నాయి, మరీ ఎండిపోలేదు, సో ఎండ బాగా వస్తుంది కదా, అందుకోసమని ప్రసాదం తీసుకొని పోయి మిద్ది పైన వేద్దాము శనగకాయలు అని చెప్పాను, సో అందుకోసమని ఎత్తుకుంటున్నాడండి, చూసారా బాగా బురువుగా ఉన్నాయి, అందుకు ఎత్తలేను అంటున్నాడు, ఎత్తేసేస్తాడు మళ్ళీ, చూసారా ఇవి ఒక మాకు ఒక 6 నెలలకు వస్తాయండి, వేరుశెనగ గింజలు, శనగగింజలు అంటాం మేము, కూరలకు పచ్చళ్ళకు ఇవి మాకు బాగా యూస్ అవుతాయి, సంవత్సరం వేయరండి, వాళ్ళకు ఓపిక ఉన్నప్పుడు వేస్తారనమాట, అప్పుడు తెచ్చుకుంటాం, మిగిలిన టైంలో మనం తప్పకుండా మార్కెట్లోనే తీసుకోవాలా, చూసారా పైకి పోతాను, పైన ఆల్రెడీ తోసేసి వచ్చేసారు ప్రసాద్, చెత్త ఏమీ లేకుండా దుమ్ము అలా ఏం లేకుండా ప్రసాద్ తోసేసి వచ్చాడండి, తోసేసి వచ్చి వాటిని పైకి ఎత్తుకొని పోయి ఆరేసి వర్షం రానంత వరకు ఎండబెడదాము, వర్షం వచ్చే మూమెంట్ ఉంటే ఎత్తేద్దాము అనుకొని చేస్తాను అన్నమాట, ఇక్కడ స్టార్టింగ్లోనే అయితే తొందరగా వచ్చి ఎత్తేదానికి ఈజీగా ఉంటుందని ముందరే వేసేస్తాను, అది కాకపోతే మోటార్ వేస్తే నీళ్ళు కింద పడతాయండి ఆ చివర అయితే, ఆ నీళ్లు పడకుండా ఉండే ప్లేస్ అయితే ఇదే, అందుకోసమని ఈ చివరే వేసేసుకుంటాను, ఎండ కూడా ఈవినింగ్ వరకు, ఒకవేళ వర్షం రాలేదనుకోండి ఎండ కూడా ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటుందన్నమాట, ఒకే రోజుతో ఎండుతుంది అనుకుంటున్నాము, ప్రతిరోజు ఒక 3 డేస్ నుంచి మాకు ఇదే పని, తెల్లవారుతో వేయడం, మళ్ళా ఒక 11-12 గంటలకంతా వర్షం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ చక్క ఎత్తేయడం కాబట్టి సరిగ్గా ఎండకుండా పోతుండయి,
ఇంకా ఒక 2 డేస్. ఈరోజు కూడా అలాగే జరిగిందనమాట. ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఆఫ్టర్నూన్ నుంచి ఇస్తున్నాను కాబట్టి ఈరోజు కూడా అలాగే జరిగింది. 11:30 అలా మళ్ళా మబ్బులు ఎక్కి వర్షం వచ్చేలాగా ఉన్నింది. సో అందుకని ఎత్తేసినాం. ఇంకొక 2 డేస్ ఆరేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నాను అనమాట. చెనిక్కాయలు సరే ఇక్కడ అంతా వచ్చేసాయని ఎత్తేస్తున్నాను. మనం పొలం వండించుకుంటే ఎలా ఉంటుంది. నేను ఇది వరకు చూపించాను కదండి చెనిగ్గింజలు వేసేది. ఆ చెనిగ్గింజలు వేసినప్పుడు చెనిక్కాయలే, ఈ సంవత్సరం చెనిక్కాయలే అండి ఇవి. ఈ విధంగా పొలాల్లో మనం ఎవరైనా మన పెద్దోళ్ళు ఉండి కూడా వేస్తే కూడా చూసారా మనం తినే అవకాశం ఉంటుందన్నమాట. ఇవి న్యాచురల్గా మనకు పండేటివి కదండి. సో సూర్యుడు అయితే బాగా ఎండ అయితే బాగా కాస్తుందండి 11:30 వరకు. ఆ తర్వాత మళ్ళీ వర్షం పడిపోతుంది. ఇక్కడ ఏం చూపించాలనుకుంటున్నాను అంటే నేను మొరం ఇది ఈ ఆకు వచ్చి పువ్వులు వేసి కట్టుకుంటారండి. భలే బాగుంటుందండి చూడడానికి. కనకంబరాలు ఈ ఆకు మల్లెపూలు కానీ సన్న మల్లెలు కానీ ఇంతకు ముందు వేసి కట్టేదాన్ని. ఇది నేను ప్రతిసారి ఏదన్నా ఇంపార్టెంట్ అవసరము అన్నప్పుడు దొరకడం లేదండి. సో అందుకోసమని నేను ఒక మొలక తెచ్చి మొన్న వేరే ఊరికి పోయినప్పుడు తెచ్చి నాటాను. అది బతికిందనమాట. ఇక్కడ వచ్చేసరికి పూజ కూడా చేసేసాడు ప్రసాదు. పూజ చేసేసిన తర్వాత మా టిఫిన్ అనేది స్టార్ట్ అవుతుంది. నేనైతే టిఫిన్ తినలేండి. మా టిఫిన్ అన్నానని మీరు కూడా తినేస్తున్నారు అక్క అనద్దండి. టమాటోలు చూసారా, టమాటోలు బాగా రేట్లు ఎక్కువైపోయాయండి ఇప్పుడు. ఈ టమాటోలు 1-2 కిలోలు, ఇవి 100 రూపాయలు అనమాట. అది చూపిద్దాము. మీ దగ్గర కాస్ట్ ఎలా ఉంది, మీ ఊర్లలో కాస్ట్ ఎలా ఉంది, ఎక్కువే ఉందా తక్కువ ఉందా అని అడుగుదాము అని డౌట్ వచ్చి నేను ఈ టమాటోలు చూపిస్తున్నాను. చూసారా, ఇవి 100 రూపాయలు అండి ఈ టమాటోలు 2 కిలోలు. 1 కిలో 50 రూపాయలు చొప్పున తీసుకున్నారు. పండ్లు అయితే బాగానే ఉన్నాయి, బాగా పండినాయండి. పండు అయితే బాగుంది కానీ కాస్ట్ ఎక్కువే అండి. ఎందుకంటే ఈ ఆ టమాటోల్లో ఏదైనా కొంచెం డ్యామేజ్ అయితే పురుగులు పడిపోతున్నాయి. ఇది టమాటోల రేట్ అయితే తిరుపతిలో. వీటికి వచ్చేసరికి టిఫిన్కి అయితే స్టార్ట్ చేసేసాను. దోశలు పోస్తున్నానండి. దోశలు పల్లీ చట్నీ, సోడా వేసుకొని సాల్ట్ వేసుకొని. ఈ దోశలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి. నేను పోసే దోశలు నాకు నచ్చుతాయి, మా ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతాయి. అందుకనే ఒకసారి మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ఏం చేశాను అనేది చూపించాలని చూపిస్తున్నాను కదా. సో అందుకోసమని ఇడ్లీ అయితే కూడా చాలా స్మూత్గా వస్తుందండి. చూసారా, బాగా పొంగింది. కానీ డే బై డే, ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ కాబట్టి ఈరోజు దోశ అనమాట. అందుకోసమని దోశ పోసి చూపిస్తున్నాను. చాలా కలర్ఫుల్గా కూడా వస్తుందండి. ఎర్రగా కాల్చవచ్చు, మంచి క్రిస్పీ దోశలు కూడా పోసుకోవచ్చు. ఇదివరకు నేను బియ్యం ఎలా నానేసుకుంటాను అనేది ఒక వీడియో చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెనక్కి వెళ్ళి ఆ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. నేను వేసే దోశ కూడా మంచి కలర్లో క్రిస్పీగా వస్తుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇంట్రెస్ట్గా తినేలాగా ఉంటుందన్నమాట. పిండి కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు చట్నీ కోసం వేసుకుంటున్నాను. చట్నీ చేసిన తర్వాత దోశ వేసాను అనుకోండి, చట్నీ పక్కన పెట్టుకొని పిల్లలకు మనం దోశ వేస్తూ ఉంటే కొంచెం తినగలుగుతారు. ఫస్ట్ దోశలు పోసేస్తామనుకోండి చల్లగా అయిపోతాయి కదా, పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా తినారని. పిండి కలిపి పెట్టుకునే తర్వాత చట్నీ చేసేస్తాను. అది అండి, మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సింపుల్ వ్లాగ్ అండి. వ్లాగ్స్ పెట్టండి అక్క, డైలీ వ్లాగ్స్ అంటున్నారు కాబట్టి. సో ఇంకా శారీ కలెక్షన్ పెట్టమన్నారు, తప్పకుండా పెడతాను. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, షేర్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇక్కడైతే దోశ అయితే కంప్లీట్ చేసేస్తాను. చట్నీ ఆల్రెడీ మిక్సీకి వేసేసాను కదండి. చట్నీ కూడా సింపుల్గా నేను ఆల్రెడీ చేశానండి. సో అందుకే ఏమేమి వేసాను అవన్నీ ఏం చెప్పలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియోస్ చేశానండి. సో అందుకే అంత డీటెయిల్గా చెప్పలేదు. కావాలంటే ఇంకోసారి కావాలంటే చెప్పండి అని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టారంటే తప్పకుండా చెప్తాను. ఇక్కడైతే దోశ బాగా ఎర్రగా కాలిపోయిందండి. రెండు సైడ్లు బాగా కాల్చుకోవాలండి. రెండు సైడ్లు బాగా కాల్చుకున్నప్పుడు మంచి క్రిస్పీగా కూడా ఉంటుంది. సాఫ్ట్గా కూడా కావాలంటే కూడా మనం పోసుకోవచ్చు అనమాట. ఇంతే అండి, సింపుల్గా దోశలు పోసుకోవడం, మంచి టేస్టీగా పోసుకోవడము ఇంతే. నేనైతే ఇలాగే చేస్తాను, మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. రెండు దోశలు అయితే పోసేసాను, తర్వాత అయితే తీయలేదండి. ఎందుకంటే మీకోసం పోసి చూపిస్తున్నాను. మా టిఫిన్ అయితే ఇది, చట్నీ కొంచెం టమోటా పచ్చడి రెండు వేసి పిల్లలైతే తినేస్తారు.
थैंक यू सो मच बाय फ्रेंड्स.